హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్. మనం ఒక గోల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ గోల్కి చేరాలంటే ఆ మధ్యలో ప్రతి అడుగు కూడా చాలా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఆ గోల్ని చేరడం వైపుకి మన దృష్టి ఉండాలి, ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూనే ఉండాలి. అది వేగంగా కావచ్చు, నిదానంగా కావచ్చు. నోటిఫికేషన్ వచ్చేసింది, ఎప్పుడైతే ఎగ్జామ్ పెడతాడో మనకు కూడా తెలియదు. మనకు ఏ రోజైనా సరే ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మనకు ఎగ్జామ్ డేట్లు ఇవ్వచ్చు. అంతవరకు మీరు సిద్ధంగా ఉండడం మీ బాధ్యత. ఇప్పటికే అంత కష్టం మీద పోస్ట్ పోయింది కాబట్టి ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. నువ్వు చదవాల్సిన దాన్ని పూర్తిగా చదువు పెట్టే. మరి నీకు ఒక టార్గెట్ ఇచ్చి ఒక 90 రోజుల్లో 4 సార్లు చదివించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రమే ఈ రివిజన్ టెస్టులు. స్టార్ రివిజన్ టెస్టులుగా ఉండేటటువంటి ఇది. మనం ఇచ్చేటటువంటి మెటీరియల్తో పాయింట్ టు పాయింట్ మీ అకాడమిక్ టెక్స్ట్ బుక్లు చదివించే విధంగా దీన్ని మనం రూపొందిస్తాం. ఈ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో నుంచి ప్రతి అంశాన్ని కూడా నేను తీసుకొని మీకు పేజీ నెంబర్తో సహా ఇచ్చి నేను 25 గ్రాండ్ టెస్ట్లు 1, 2 కూడా 25 గ్రాండ్ టెస్ట్లు. ఇది రేపు అంటే 8వ తారీఖు ఇది దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఆఫ్లైన్లో అయితే 2:30 గంటలకు మనం ఆఫ్లైన్లో పెడతాం. ఆన్లైన్లో 7 గంటలకు మనం ఆన్లైన్లో దీన్ని వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎక్కువ రాయడానికి ఉపయోగించుకోండి, అవకాశం లేని వాళ్ళు మాత్రం ఆన్లైన్లో రాయండి. కొన్ని రేపటికి నాకు తెలుసు కొన్ని 100 మంది రాస్తారు కాబట్టి మీ ర్యాంకు ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మరి ఈ మొదటి రివిజన్ గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి సిలబస్లో అన్ని టాపిక్స్ ఉంటాయి, అన్ని సబ్జెక్టులు ఉంటాయని మీకు తెలుసు. ఈ అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్టులను ఒకసారి మీ దగ్గరకు తీసుకుని వచ్చి ఏ క్లాస్లో ఏముంది, మీరు ఏం చదవాలా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్లాస్లో ఏముంది, మనం ఏం చదవాలన్నటువంటి అంశాన్ని కూడా మీకు నేను స్పష్టంగా నేను ఇస్తాను ఇక్కడ. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే మిత్రులారా, రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ధైర్యం చేయలేని విధంగా మనం ఆఫ్లైన్ కోచింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాం మీకు తెలిసిందే. ఈ టైంలో చాలామంది అన్ని జిల్లాల నుంచి చూస్తున్నారు. మీరు కూడా రావాలనుకున్నప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా లగేజ్ తీసుకొని వచ్చేస్తే అద్భుతంగా మనం చదవచ్చు. అద్భుతమైన డైలీ టెస్ట్లు 50 మార్కులకు ఉంటాయి. అద్భుతమైనటువంటి మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది. ఆ డైలీ టెస్టులు మీరు ఇక్కడ ఉండి రాసుకున్నప్పుడు ప్రత్యక్షమైనటువంటి పరిజ్ఞానం వస్తుంది. మీకు అందరికి తెలిసిందే ప్రత్యక్షమైనటువంటి పరిజ్ఞానం అనేటువంటిది ఇక్కడ వస్తుంది. మరి దీనిని మనం ఆన్లైన్లో మీరు పొందాలనుకున్నప్పుడు ప్లేస్టోర్లో తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ లేదా మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ 2 కోర్సులు కనిపిస్తాయి. ఈ ఆఫ్లైన్లో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 100 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 1 నోట్సు, 50 మార్కుల డైలీ టెస్ట్, 6 రోజులకు ఒక్కసారి 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతాం. అది మీరు రాస్తే చాలు, సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయిస్తాం. చదివేసిన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంటుంది. 90 రోజుల ప్రోగ్రామ్ ఇది, 4 సార్లు చదివిస్తాం. దీంతోపాటు ముస్లిం పిల్లలందరికీ కూడా బీసీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకు కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఫ్రీ కోచింగ్తో పాటు వాళ్ళకు అవసరమైన వాళ్ళకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. వెంటనే మెటీరియల్ ఇస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి మెటీరియల్ 9 పుస్తకాలతో కూడినటువంటి మెటీరియల్ మనం అందిస్తున్నాం. ఈ మెటీరియల్ మీకు ఈ మన ఇన్స్టిట్యూట్లో కూడా అందుబాటులో ఉంది. అందరికీ ఈ మెటీరియల్ అందిస్తున్నాం. ఈ మెటీరియల్ నుంచి పేజ్ టు పేజ్ కూడా ఇచ్చి మీకు డైలీ టెస్టులు పెడుతున్నాం. దాంతో ఈ రివిజన్ టెస్టులు కూడా అన్నీ కూడా పేజ్ టు పేజ్ మీకు ఏ పేజ్లో ఏముంది, ఏం చదవాలా అనేటువంటి విషయాన్ని కూడా మనం లైన్ టు లైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోండి. ఏమాత్రం నెగ్లిజెన్స్ లేకుండా చూద్దాం. ఈరోజు మనం రివిజన్ గ్రాండ్ టెస్ట్ 25 రివిజన్ గ్రాండ్ టెస్టులో 1వ రివిజన్ గ్రాండ్ టెస్ట్లోకి వెళ్తున్నాం. ఈ సిలబస్ మీరు నాకు తెలిసినంత వరకు ఈరోజు మీరు దాన్ని పూర్తి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆదివారం కదా, ఆదివారం రాత్రికి మీరు దీన్ని పూర్తి చేసుకొని వీలైతే సోమవారం కూడా దీంట్లోకి మనం రివిజన్లోకి వచ్చేసేయాలి. అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న టార్గెట్లు మనం పూర్తి చేసుకుంటే 100% మీరు అక్కడ గోల్ సాధిస్తారు కాబట్టి కొంత కాస్త ఓపికగా కాస్త ప్రయత్నం అనేది చేస్తూ ఉండడం మీకు చాలా మంచిది. మరి ఇందులో మనం ఈరోజు సిలబస్ని ఒకసారి మీరు గమనిస్తే ఏముంది ఇక్కడ అనేటటువంటిది మనం చూడొచ్చు. మొదటగా మనము జీకే కరెంట్ అఫైర్స్లోకి అడుగు పెడతాం. జీకే కరెంట్ అఫైర్స్ మనకు 8 మార్కులకు ఉంటుంది, ఈ విషయం మీకు తెలుసు. ఈ నెల మాత్రం మీరు ఈ మొదటి గ్రాండ్ టెస్ట్లో మార్చి నెలకు మాత్రమే సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదువుకోండి, ఇంకేమొద్దు. మార్చి నెల కరెంట్ అఫైర్స్ మాత్రమే చదివితే 4-5 బిట్లు ఇస్తాం. రిమైనింగ్ ఇక్కడ ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు, జాతీయ చిహ్నాలు, ఆంధ్రప్రదేశ్లో దర్శనీయ స్థలాలు, ఆవిష్కరణలు, విటమిన్స్, ఇవి కామన్గా మీకు ఎక్కడైనా దొరుకుతాయి. మన మెటీరియల్లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. అది మీరు చదువుకోగలగాలి.
రెండోది మనకు పర్స్పెక్టివ్స్, విద్యా దృక్పథాల గురించి వచ్చినట్లయితే విద్య అర్థము నిర్వచనాలు నా పుస్తకంలో మొదటి 3 పేజీలు ఉంటుంది, కానీ అది ఇక్కడ ఇవ్వలేదు ఈసారి మనకు. అయినా దాన్ని చదువుకోవడం మంచిది, ఒక లైన్ ఒక 3 పేజీలు కాబట్టి చదవండి. ముఖ్యంగా భారతదేశ విద్యా చరిత్ర ఏ పేజీ నెంబర్లో చదవాలి కూడా నేను చాలా నీట్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి. చార్వాక విద్య, బౌద్ధ జైన విద్య, ముస్లిం విద్యా విధానాలు చదువుకుంటే 4 మార్కులు 8 బిట్లు అందులో నుంచి నేను ఇస్తాను. ఏమి డైవేషన్ వద్దు, 12 గ్రాండ్ టెస్టుల్లో ఒక రివిజన్ పూర్తి చేస్తాను కాబట్టి, 12 గ్రాండ్ టెస్టులో దీన్ని సెట్ చేసేసాను కాబట్టి ఓపిక్గా ఎవరితో నువ్వు దీని గురించి పేచి పెట్టుకోవద్దు. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు, వీలైనంత వరకు నేను కూడా ఆన్లైన్లో దీని లైవ్ క్లాసులు కూడా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా మీకు దీన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మనం తీసుకుంటాం. ఆ తర్వాత మీకు ఇక్కడ సైకాలజీలో తీసుకున్నట్లయితే, సైకాలజీలో ఎడ్యుకేషన్ సైకాలజీ మీకు తెలుసు, దీంట్లో మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం అర్థము ఇది సిలబస్లో లేదు, కానీ ఒక బిట్ ఇస్తున్నాడు, దీని పట్ల మీరు ఒక ప్రాథమికమైన అవకాశం ఉండాలి కాబట్టి చదవమని చెప్పాను అంతే. పెరుగుదల, వికాసము, పరిపక్వత, వికాస నియమాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలతో పాటు మానవ వికాస దశలు ఈ టాపిక్ని మీరు చదవాలి. మానవ వికాస దశల్లో ఖచ్చితంగా బిట్ ఉంటుంది డిఎస్సిలో. దాంతోపాటు వికాస నియమాలు ఉన్నాయి, మనకు 10 వికాస నియమాలు ఉన్నాయి కదా, ఆ 10 వికాస నియమాలు కూడా చాలా ముఖ్యమైనది. 3 రోజులు సమయం ఇచ్చాము, దీన్ని చదవమన్నాం, ఎంత అద్భుతంగా చదవచ్చు. ఒక గ్రాండ్ టెస్ట్ ఉన్నైన తర్వాత గ్రాండ్ టెస్ట్కి మళ్ళీ 3 రోజులు సమయం ఇస్తాం, ఎక్కడ కూడా క్వశ్చన్ ఇవ్వడంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. రాష్ట్రస్థాయి అధ్యాపకుల బృందము ఈ ప్రశ్న పత్రాలు తయారు చేస్తుంది కాబట్టి అద్భుతంగా మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఆ తర్వాత మనకు తెలుగులోకి వచ్చినట్లయితే తెలుగు వాచకాల్లో ఉండేటటువంటి కొన్ని అంశాలు ఇచ్చాం. 1 నుంచి 5 తరగతుల వరకు మాత్రమే, ఇంకేం చదవద్దు, 1 నుంచి 5 తరగతులు మాత్రమే చదవండి. ఇందులో కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు ఈ సిలబస్ షీట్లో మీకు ఇచ్చాం. మీకు సిలబస్ షీట్లో లేనప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మన వాళ్ళు సిలబస్ షీట్ కూడా పెడతారు నీకు. ఇవన్నీ కూడా మనకు గతంలో చూస్తే 1-2 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. 1 నుంచి 5 వరకే చదవండి, మిగతా దానికి వెళ్ళొద్దు. మెథడాలజీకి వస్తే తెలుగు భాష బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు చదవాలి. ఇది మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు. మనమిచ్చిన మెటీరియల్ అయితే 435-453 పేజీల్లో ఉంది. ఈ తెలుగు కూడా మనం చేసిన దాంట్లో 74 అంటే 7 పేజీ నుంచి 44 పేజీ వరకు ఉంది. ఇది చదివితే కూడా చాలు, ఇంకేం అవసరం లేదు. ఇంగ్లీష్లోకి వచ్చినట్లయితే పోయట్స్, ఎస్ఏస్టు, నావలిస్టు, డ్రామటిస్టులు వారు చేసినటువంటి పనుల పైన ఒక రివ్యూ, ఇది 3 నుంచి 6 క్లాసులు మాత్రమే చదవండి. 3 నుంచి 6 క్లాసులు మాత్రమే, ఇంకేది కూడా అవసరం లేదు. ఇందులో మనకు పాయింట్ టు పాయింట్ ఏ మాత్రం డ్రాబ్యాక్ లేకుండా ఇచ్చున్నాం చూడొచ్చు. ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అన్నాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నాం, దాని గుట్ల పట్ల మీరు కొద్దిగా ఫోకస్డ్గా మీరు దాన్ని చదవాలి. ఆ తర్వాత మనకు మ్యాథమెటిక్స్లో సంఖ్యా వ్యవస్థ అన్నాం, సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థ అనేటటువంటిది 1వ పేజీ నుంచి 42వ పేజీ 69 నుంచి 82 111 నుంచి 116. ఎందుకంటే మీరు ఎక్కడైనా చదువుకోండి, ఇబ్బంది లేదు. నేను ఇచ్చేటటువంటి మెటీరియల్ అయితే ఈ పేజీల్లో మనం ఇచ్చున్నాం, ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదు, ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదు. అంత జాగ్రత్తగా మనం ఈ మెటీరియల్ కూడా రూపొందించాం కాబట్టి దాన్ని చదువుకోండి, ఏమాత్రం ఇబ్బంది లేకుండా నేను కంప్లీట్ చేయిస్తాను. మరి దాంట్లో ఏం చదవాలా ఒకసారి మీరు కానీ గమనిస్తే గుర్తుకు తెచ్చుకున్నాం, ఇది 3, 4, 5 తరగతుల్లో ఉండేటటువంటి అంశం గుర్తుకు తెచ్చుకున్నాం అనేది. సంఖ్యలు, నా సంఖ్యా ప్రపంచము, సంకలన వ్యవకల్యము, మన సంఖ్యల గురించి తెలుసుకుందాం, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సంఖ్యలతో ఆడుకుందాం, అకర్ణీయ సంఖ్యలు, సంఖ్యా వ్యవస్థ, ఇవి ఎక్కడ ఇచ్చాం క్లాసులో కూడా ఇచ్చాం మనం గమనించవచ్చు. ఇది 3rd, 4th, 5th లో ఉందన్నాం, 6th క్లాస్లో ఉంది, 6th లో ఉంది, 7th లో ఉంది, 6th, 8th లో ఉంది, ఇట్లల్లో ఉంది. ఇది మనకు చాలా కీలకము, ఇది మీరు చదువుతారు. సైన్స్ అనేటటువంటిది తర్వాత టాపిక్లోకి వచ్చాం. చలనము, కాంతి, అయస్కాంతత్వము ఈ 3 యూనిట్లు మీరు సైన్స్లో చదవాలి. మనం ఇచ్చేటటువంటి మెటీరియల్లో పేజీ నెంబర్లు ఇచ్చాం. మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్ చదువుకునేటుకుంటే 6th క్లాస్లో ఉంది, 7th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది. ఇవి ఎక్కడైతే ఉందో అకాడమిక్ టెక్స్ట్ బుక్లో చదవండి. నేను ఇచ్చేటటువంటి మెటీరియల్ అయితే 1-4 పేజీలు, అదే రకంగా 5-13 పేజీలు, 19-21 పేజీలు చదువుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా చాలా పటిష్టంగా చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఫిల్ చేస్తాం కాబట్టి దీనిపైన నువ్వు ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తే అద్భుతం, దాంట్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనం దీన్ని ఫిల్ చేస్తాం. ఆ తర్వాత మనకు సోషల్ పార్ట్లోకి వస్తున్నాం.
ఈ సోషల్ పార్ట్లో మీరు ఎన్నో మెటీరియల్ చదవాల్సిన అవసరం లేకుండా మనము మన పుస్తకంలో 1 నుంచి 31 పేజీలు చదివితే చాలు, 3, 4, 5 తరగతుల్లో ఉండేటటువంటి పరిసరాల విజ్ఞానం మొత్తం వచ్చేస్తుంది. 3, 4, 5 తరగతుల్లో ఉండే పరిసరాల విజ్ఞానం మొత్తం వచ్చేస్తుంది. దానిపైన ఫోకస్ చేయాలి. ట్రైమెథడ్లోకి వచ్చిన తర్వాత గణిత శాస్త్ర స్వభావము నిర్వచనాలు, గణిత శాస్త్ర విద్యా ప్రమాణాలు, గణిత శాస్త్రం యొక్క సహసంబంధం ఇచ్చాం. ఇది 1 నుంచి 22 పేజీలు అన్నాం, 88 నుంచి 92 పేజీలు అన్నాం, ఆ తర్వాత 49వ పేజీలో కొంచెం దాన్ని ఇవి చదివితే చాలు. మొత్తం 160 క్వశ్చన్లు ఇస్తాం. 160 ప్రశ్నలతో దీన్ని మనం పూర్తి చేస్తాం. మొదటి టెస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందో చివరి టెస్ట్ వరకు కూడా అదే విధంగా తీసుకెళ్తాం. కాబట్టి 4 రివిజన్లు పూర్తి చేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని, ఈ విషయాన్ని మీ మిత్రులకు తెలియజేయడం కోసం వీడియోను షేర్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.